Hi friends, welcome back to our channel Simple Cookbook. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. బోన్స్ చికెన్ 300 grams తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్లో మనం 1.5 tablespoons కారంని యాడ్ చేస్తున్నానండి. మీకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సాల్ట్ 1 tablespoon అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కారం ఉప్పు పసుపు ఇదంతా చికెన్కి పడితే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న చికెన్ను 1/2 hour పక్కన పెట్టుకోవాలి. ఇంతలో మనం మసాలాను రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 tablespoon ధనియాలు, 1/4 tablespoon జీలకర్ర, 1/2 chakka, 2 lavangalu, 2 yalukalu, 1/4 tablespoon గసగసాలు. వీటన్నిటిని యాడ్ చేసి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం చల్లార్చుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మసాలా కండి యాడ్ చేద్దాం ఫైనల్గా. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టి గ్యాస్ వెలిగించి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1-3 యాడ్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అదే యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం అందులో కొద్దిగా పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇలా కరివేపాకుని యాడ్ చేసినాక ఇంకో 2 minutes బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం, ఇప్పుడు అందులో మనం 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నదైతే చాలా టేస్ట్ వస్తుంది, మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా 1 tablespoon యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని ఆనియన్స్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 5 minutes బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఆనియన్స్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో మీడియం సైజుని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే అవి త్వరగా ఉడుకుతాయి, కర్రీ అనేది చాలా గ్రేవీ వస్తుంది. ఇలా టమాటో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, చికెన్లో మనకి వాటర్ ఉంటాయి, ఆ వాటర్ అనేవి బాగా పైకి వచ్చేసాయి. ఆ వాటర్తో కొద్దిగా చికెన్ ఉడికి టమాటో సాఫ్ట్ అవుతుంది. ఇలా టమాటో బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం అందులో ముందుగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టాలండి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం చికెన్ మసాలా రెడీ అయిన తర్వాత మనం అందులో 1/2 cup వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్గా ఉంటుంది, చికెన్ అంత టేస్ట్గా ఉండదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 5 minutes బాయిల్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇదే స్టైల్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మనకి మన ఛానల్లో ఏ రెసిపీస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.